హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. తరాల తరబడి ఒక అలవాటు ఒకవేళ కొనసాగితే దాన్ని ఆచారం అని అంటాం. అండ్ ఆచారాలు 10 కాలాల పాటు కొనసాగితే అది సంప్రదాయంగా మారుతుంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు కదులుతూ ఉంటారు, అందరి మనసుల్లో మెదులుతూ ఉంటారు కాబట్టి ఆయనకు ఆచారాలు ఉండవు, సంప్రదాయాలు ఉండవు, గోచారాలు ఇంకా సంచారాలు ఇవే ఉంటాయన్నమాట. ఇవాళ మాట్లాడబోతున్నాం అసలు ఆచారం అంటే ఏమిటో రామ్ గోపాల్ వర్మ గారి దృష్టిలో. వర్మ గారు నమస్కారం. ఆచారం అంటే ఇదే ఇప్పుడు నేను వేసుకున్నది. అంటే నేను ఇది వేసుకున్నప్పుడు చూడగానే మీరు ఒక పగలమడి నవ్వుతారు అనుకున్నా, కానీ ఏదో ఒక అర్థం కానీ రియాక్షన్ ఏదో ఇచ్చారు. దానికి అర్థం ఏంటో ఫస్ట్ చెప్పండి. అంటే మీరు విచిత్రంగా అయితే ఉన్నారు. ఎప్పుడు అలవాటు లేని ఒక విచిత్రం అనేది పాజిటివా నెగిటివా అది మీ ఇష్టం, మీరు ఎలా తీసుకుంటారు. మీ అభిప్రాయం అడిగితే నా ఇష్టం ఎలా అవుతుంది కొంచెం ఆలోచించి చెప్తాను సార్. ఓకే, ఎపిసోడ్ అయ్యేసరికి చెప్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇది ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ వేరింగ్ దిస్ ఇవాళ. ఎందుకంటే దిస్ సంథింగ్ ఐ నెవర్ వాన్ బిఫోర్, అట్లీస్ట్ నాట్ అంటే అమితాబ్ బచ్చన్ గారి అభిషేక్ పెళ్లిలో తప్పిస్తే ఇలాంటిది నా లైఫ్లో ఎప్పుడూ వేసుకోలేదు. కాబట్టి ఇవాళ మీరు థ్యాంక్స్ టు ద గ్రేట్ కొండాస్. సార్, పాశ్చాత్య సంగీతపు పెను తుఫాన్లో రెపరెపలాడుతున్న ఆ డైలాగ్ మీ నోట వినాలని నాకుంది, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు దీని అంటే దీని అచ్చా అలాగంటారా, ఆచారం సంప్రదాయం శంకర శాస్త్రి కంటే అంటారా సార్? చెప్పండి. ఇప్పుడు శంకరాభరణం, ఐ లైక్ దట్ గేమ్. శంకరాభరణం అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక క్లాసికల్ మ్యూజిక్, ఇండియన్ క్లాసికల్, కర్ణాటిక్ క్లాసికల్, వాటెవర్, అంటే నాకు ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. కానీ ఆ టైంలో మేము వేటగాడు, అడవి రాముడు, డ్రైవర్ రాముడు సినిమాలు చూసే టైంలో శంకరాభరణం అని వచ్చి శంకర అని అలాంటి పాటలు అండ్ టోటల్ అంత ట్రెడిషనల్గా శంకర శాస్త్రి గారి లుక్ కానీ, మంజు భార్గవ్ గారి లుక్ కానీ, ఇది అంటే ఇట్ ఈస్ దట్ వాజ్ లైక్ ఎ స్టన్నర్ ఫర్ ఎవ్రీ వన్. నేను ఒక్కనే కాదు, ఇట్ ఈస్ అంటే మేము స్టూడెంట్లో ఉన్నప్పుడు ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్. కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసారండి, స్టూడెంట్స్ మేము అందరం ఎగబడి చూసాం ఆ సినిమా. అండ్ దట్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషన్. ఆచారానికి మరో పేరు అంటే శంకరాభరణం. ఎవ్రీథింగ్ ఇన్ దట్ యూనో. సో దాంట్లో ఇప్పుడు ఏంటి, ఒకటి మేము నచ్చే మాకు నచ్చే వెస్టర్న్ మ్యూజిక్ని అగేన్స్ట్గా ఉన్న సినిమా. మనది ఏమాత్రం తక్కువ లేదు, మన 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 సంగీతం కూడా దానికన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు అని చెప్పడానికి ఎవరికి చెప్తున్నారు? వెస్టర్న్ మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళు చెప్తున్నారు. అసలు మన మ్యూజిక్ మర్చిపోయి కంప్లీట్గా వెస్టర్న్కి షిఫ్ట్ అయిన వాళ్ళ ఆడియన్స్గా పెట్టుకుని వీళ్ళు రివర్స్ లాజిక్లో దే మేనేజ్ టు ప్రూవ్. కానీ మేబీ ఇట్ డిడ్ సస్టైన్. మేబీ విశ్వనాథ్ గారు తీసినప్పుడు సప్తపది లాంటి ఒక 5-6 సినిమాలు వచ్చి మళ్ళీ స్లోగా వెనక్కి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ దట్ రీసెంట్ టైమ్స్లో అట్లీస్ట్ ఐ డోంట్ రిమెంబర్ హియరింగ్ ఎనీథింగ్ లేదట్ యూనో. సో దాంట్లో నాకు చాలా ఫేవరెట్ మూమెంట్ మొత్తం ఫిలింలో. ఇప్పుడు ఫిలిం కాంటెక్స్ట్లో ఒక ఎంతో వెలుగులో ఉన్న ఒక వ్యక్తి ఏదో కారణాల వలన ఈ వెస్టర్న్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ కిందకు వచ్చి మళ్ళీ ఆ వెలుగులోకి తీసుకురావడానికి ఒక శిష్యురాలు దాన్ని ట్రై చేసినప్పుడు దానికి ఉన్న ఒక కృతజ్ఞతతో అది చేసినందుకు ఆ వ్యక్తికి, అది నాకు ఎంత నచ్చిందంటే పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన మహామనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మనిషి నిలువెత్తున ధనం సంపాదించినప్పటికీ దొరకునా ఇటువంటి సేవ, అది దట్ ఫర్ మీ ఈజ్ బ్రిలియన్స్. నాకు ఇంకోటి ఫైనల్గా శంకరదాస్ గారికి తెలుస్తుంది మంజు భార్గవ్ గారు చేశారు ఇదంతా ఎవరు చేశారని. తెలిసినప్పుడు జస్ట్ ఒక ఎక్నాలెజ్మెంట్, అంటే అంతగానో సటిల్ రియాక్షన్ ఇవ్వలేదు. ఐ థింక్ దట్ ఈస్ ద ఐ మీన్ విశ్వనాథ్ గారు ఎన్నో సినిమాలు తీశారు, బట్ దట్ ఈస్ థింగ్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ మై కెరియర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అప్పుడేంటి, ట్రెడిషన్ నుంచి కూడా నేర్చుకున్నట్టే కదా. నేను ఆచారాలు నమ్ముతానా పాటిస్తానా పక్కన పెట్టి అంత ఖచ్చితంగా పాటించిన విశ్వనాథ్ గారి శంకరాభరణం నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. యా, కానీ ఇట్స్ అంటే ఒక ఒక విజువల్ వస్తే మీరు విచారాలు, యా ఆయన ఆచారాలు, మీరు ఆలోచనలు ఆయన ఆచారాలు, మీరు కలిస్తే ఏం మాట్లాడుకుంటారా అని అనిపిస్తుంటుంది. అంటే కానీ ఇంకోటి ఏంటంటే ఆలోచన కూడా ఆచారాల నుంచే కమ్యూనికేట్ అవుతుంది.
సి క్యారీయింగ్ ఫార్వర్డ్ ఒక జనరేషన్ ఆలోచించిన ఆలోచనలు ఆచారాలుగా మారి ఆచార నెక్స్ట్ జనరేషన్ వచ్చేప్పటికి డైరెక్ట్గా మీకు కాన్షియస్ కాకపోయినా కూడా ఎంతో కొంత కమ్యూనికేట్ చేస్తుంది ఎర్లీ జనరేషన్స్ థింకింగ్. సో విజువల్గా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది, ఒక పద్ధతి, ఒక తీరు, ఒక యూటిలిటీ అన్నీ ఉన్నాయి ఆచారాలు. సో మీరు చెప్పండి వర్మ గారు, మీరు అసలు ఎప్పుడు ఏ ఆచారం పాటించలేదన్నారు, బట్ ఇతరులు పాటించి మిమ్మల్ని ఆకట్టుకున్న ఎనీ విజువల్ ఆర్ ఎనీ, ఫర్ ఎగ్జాంపుల్ గొబ్బెమ్మలు పెట్టడం, కళ్ళాపి చల్లడం, బొబ్బట్లు చేయడం, వాట్ ఆచారం? కరెక్ట్. అంటే అది ఐఎమ్ నాట్ వెరీ షూర్ విల్ దట్ కమ్ ఇన్ ద సేమ్ థింగ్. ఆచారమే కదా, అంటే నీళ్లు చల్లి ముగ్గేసి ముత్యమంతా పసుపు ముఖమింతో ఛాయ, అవన్నీ ఆచారాలేవు. అదే, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సీ, అది అంటే ఇప్పుడు డెకరేటరీ పర్పస్ లేకపోతే ఒక ఎక్స్ప్రెస్ ఇప్పుడు చాలా ముగ్గులు చాలా బాగా వేస్తుంది అంటే అది అదొక ఆర్ట్ అయిపోయినట్టు. ముగ్గులు బాగా వేస్తున్నారంటే ఆర్టే కదా, అది కూడా పెయింటింగ్ వేసినట్టు. అవును, రకరకాల షేప్లు అని అవి నేర్చుకుంటాం, కలర్స్ ఆఫ్ ముగ్గులు ఇవన్నీ కూడా. యా, సో ఏ ఆచారం మీరు అట్రాక్ట్ అయ్యి సినిమాలో పెట్టలేదా? అంటే నేను అసలు అంటే నేను నాకు అసలు గుర్తు కూడా రావట్లేదు. అంటే నేను ఎప్పుడైనా అలాంటి సీన్ వచ్చినప్పుడు కూడా ఏదో ఆర్ట్ డైరెక్టర్కి లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్కి ఇలాంటి సిచ్యువేషన్ ఉందని చెప్తాను, కానీ దాని డీటెయిల్స్ అనేది అసలు నాకు తెలియదు. నేను అంత పట్టించుకోను. ఇప్పుడు మైండ్ అప్లై చేసుకోలేదు. చేసుకోండి. మరి మీరు అప్లై చేసుకున్నప్పుడు అది మంచి చెడు అని చెప్పడానికి మీరు హౌ కెన్ యూ సే ఇట్? మంచి విషయం నేను అదే చెప్తున్నాను కదా, నేను ఐ నెవర్ మేక్ జడ్జ్మెంట్ అన్ను ఆచారాలు. నేను పాటించకపోవచ్చు బికాజ్ నేను బేసిక్లీ దేని సీన్స్గా తీసుకున్నాను, నాట్ అబౌట్ మోడర్న్, నాట్ అబౌట్ ట్రెడిషన్. యా, బట్ లైక్ ఎ సెడ్, ఇప్పుడు నేను ఒక అదే అభిషేక్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకు చాలా వింతగా అనిపించింది. వాళ్ళ బట్టలు అన్నీ చూసి మొత్తం టోటల్గా అలాంటి ట్రెడిషన్ ఆచారం ప్రకారం అన్నీ చేయటం అనేది, అది ఎంజాయ్ చేశాను నేను అక్కడ ఉన్నంత వరకు. విచ్ ఈస్ వై ఐమ్ కాలింగ్ ఇట్ ఆల్సో యాజ్ ఎ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్. ఇప్పుడు పెళ్ళి ఉందనుకోండి, అది చేసి అక్కడ పెట్టి ఇది పెట్టి ఆ మంత్రాలు చదివి అంత అంత హంగామా చేయకపోతే పెళ్ళి జరిగింది అనే ఫీలింగ్ రాదు కదా, విచ్ ఇస్ ద హోల్ పాయింట్ ఆఫ్ దట్. రైట్. లేకపోతే ఇవాళ నుంచి నువ్వు ఇద్దరు భార్య భర్తలు అని చెప్పారు, ఇది ఇన్ఫర్మేషన్ ప్రకారం అలా చెప్పాలి. సో ఒక ఒక షూట్ దాన్ని బిగ్ డీల్ చేసినప్పుడు ఒక ఏదో ఒక మహా ఇది జరిగిపోయింది అనేది సైకలాజికల్గా అందరికీ ఫీలింగ్ రావటానికి కారణమే దట్ ఆచారం అనేది అక్కడ. సో యాజ్ లాంగ్ యాజ్ యువర్ మ్యారీడ్ వర్మ గారు, రత్న గారు ఎప్పుడు ఇన్సిస్ట్ చేయలేదా మీరు ఆచారాలు ఏమన్నా పాటించాలని? నో, యు నెవర్ హ్యాడ్ అ నో. నో, ఇంట్లో చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు నో, మదర్ సిస్టరు బ్రదరు ఎవరు ఎవరు? మీ ఆచారం మీది. ఎస్. మీ ఓన్ ఆచారంతో మీరు పెరిగారు. ఎస్. మరి ఇప్పుడు తర్వాతి తరం వాళ్ళు ఆచారాలు కొనసాగించాలంటారా, మార్చాలంటారా, వాళ్ళకి ఇష్టం వచ్చిన? ఐ డోంట్ థింక్ ఆచారాలు అనేది మారుతుందని అనుకోను. అంటే ది మైట్ కీప్ కొన్ని ఇంకా ఫాలో అవుతాయి, కొన్ని స్లోగా తక్కువ అవుతాయి, కొన్ని ఇంకా ఎక్కువ అవ్వచ్చు. సో ఐ డోంట్ థింక్ జనరలైజ్ చేసి చెప్పగలుగుతామని నేను అనుకోవట్లేదు. ఇది ఫస్టే అడగవలసిన ప్రశ్న, ఇప్పుడు అడుగుతున్నాను. అసలు ఆచారం అంటే మీకు కలిగే ఫస్ట్ విజువల్ ఫీలింగ్ ఏమిటి చెప్పండి? యాజ్ ఎ వర్డ్ ప్రాబబ్లీ ఐ డోంట్ కనెక్ట్ టు ఇట్ అండ్ ఐ మస్ట్ లుక్ డౌన్ అపాన్ ఇట్. ఇది ఆచారం అంటే, ఎందుకంటే ఐ హ్యావ్ ఎ రిబెలియస్ మైండ్. ఎనీథింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఐ వాంట్ టు క్వశ్చన్ ఇట్. సో నాకు ఇమీడియట్గా రెస్పెక్ట్ రాదు. ఎప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఇలాగే చెయ్యాలి అనే ఫండమెంటల్ థాట్కి నేను అగెన్స్ట్, యూనో. బట్ హ్యావింగ్ సెడ్ దట్, అది నా ఇమీడియట్ రియాక్షన్ అవుతుంది. బట్ యాక్చువల్లీ వెన్ ఐ సీ దట్ ప్రాక్టీస్లో చూసినప్పుడు నా మైండ్ అదే ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళి అనేది అంత పెద్ద రిచువల్ జరగటం అనేది ఐ మీన్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్. ఏంటి అమ్మ కూర్చుని అది పెట్టి ఇళ్ళు వచ్చి బియ్యం వేసి నెత్తి మీద ఏదో అన్ని అదే అవన్నీ అయ్యాక, బట్ లేటర్ రియలైజ్ అంత హంగామా చేయకపోతే పెళ్ళి ఒక ఇద్దరు వచ్చి కలిశారు అనే ఒక అంత ఒక హైప్ క్రియేట్ చేయకపోతే అది సైకలాజికల్గా అసలు మీకు ప్రిపేర్ చేసి జరగదు, షిఫ్ట్ జరగదు. యా, సో అందుకనే ఇవన్నీ పెట్టుంటారంటారు. యా, కరెక్ట్. మేక్ ఎ బిగ్ డీల్. సో ప్రెసెంట్ డేలో నాకు ఆల్మోస్ట్ డైవర్స్ కూడా అలాగే చేయాలన్నమాట ఆచారం ప్రకారం. అదే అండి, ఐ డోంట్ నో ద ప్రాసెస్. ఎందుకంటే డైవర్స్ ఆల్సో ఐ యాజ్ ఇంపార్టెంట్, ఎనీ ఇంపార్టెంట్ ఈవెంట్ హ్యాస్ టు హ్యావ్ ఎ ట్రెడిషన్. ఓకే, అది నా పాయింట్. ఇప్పుడు పుట్టినరోజు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరో ఏదో వెంకటేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, కోటేశ్వరరావు, ఆయన ఏదో చూసాను వీడియో, తెల్లవారే స్నానం చేసి అభ్యంగన స్నానం చేసి ఏదో చెప్పారు. అది
సో టు మేక్ ఎ బిగ్ ఇష్యూ అబౌట్ ఇట్ హోల్ పాయింట్ ఆఫ్ ఆచారం ఈస్ యు హావ్ టు మేక్ ఎ బిగ్ ఇష్యూ బట్ యు మేక్ ఇష్యూస్ అవుట్ ఆఫ్ సో మెనీ నాన్ ఇష్యూస్ యా వీటిని ఇష్యూస్ చేయడానికి మీకు ఏంటి ఇంట్రెస్ట్ లేదా యా సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను పుట్టినరోజు అని చెప్పాను అండి పుట్టినరోజు అనే దానికి అసలు వాల్యూ లేదని నా ఫీలింగ్ ఎందుకంటే సో దాన్ని అంత పెద్ద హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు మ్యారేజ్ అనేది ఒక ది ఆస్పెక్ట్లో ఏమొస్తుంది అక్కడ మీకు మ్యారేజ్ అనేది ఇట్ ఈజ్ అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు జీవించబోతున్నారు ఇది అంతమందికి తెలియాలి వీళ్ళిద్దరికి కూడా ఇది ఎంత ఇంపార్టెంట్ అని ఈ బంధం అనేది ఎంత ఇంపార్టెంట్ తెలియని ఒక చాలా సైకలాజికల్ డ్రైవ్ ఉంటుంది అది వాళ్ళకి తెలిసాను కాదు బట్ దట్ ఈస్ హౌ ఇట్ హెస్ బీన్ బిల్టప్ గృహ ప్రవేశం ఫస్ట్ టైం ఇంట్లోకి వెళ్తున్నాం అప్పుడు అందరినీ పిలిచి అడ్రస్ ఇక్కడ ఏదో ఉంటాడు ఓ వీళ్ళు ఇలా ఇంట్లో ఉంటున్నారన్నమాట అని ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అయితే తెలుసు మీరు అన్ని ఏం తెలియదు అఫ్కోర్స్ ఐ నో నేను నాకు తెలియదు అనట్లేదు కదా కానీ ఇన్ ద సేమ్ వే ఐ థింక్ సమ్ థింగ్స్ విచ్ నీడ్ ట్రెడిషన్ ఆర్ నాట్ దేర్ యా సో ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఇప్పుడు ఉందనుకోండి ఆ టైంలో ఇల్లు ఫలానా చోట ఉన్నారు మా ఇల్లు చూపించడానికి పిలిచారా ఇల్లు ఇలా ఉందని అందరికీ చెప్పడానికి పిలిచారా ఇప్పుడు ఏమవుతుంది మీకు వెడ్డింగ్ కూడా అప్పుడు అసలు పెళ్ళి పెళ్ళి పత్రిక అనేది ఒక పెద్ద ఇష్యూ అది ఇప్పుడు మీరు వాట్సాప్లో కూడా పంపిస్తారు ఒక ఫోటో ఇన్విటేషన్ అది టైం లేక లేకపోతే ఎఫోర్డ్ చేయలేక అనవసరం కరెక్ట్ కరెక్ట్ సో ఐ థింక్ ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ హూ కెన్ అఫోర్డ్ హౌ మచ్ అండ్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ హౌ మచ్ ఇన్ దట్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ లైఫ్ సో అప్పుడు నాకున్న లిమిటెడ్ టైంలో ఐ కాంట్ షో గివ్ ఇంపార్టెన్స్ టు సో మెనీ థింగ్స్ అప్పుడు నేను కొన్ని ఫేవరెట్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను దాంట్లో టైం పెట్టి ఏదైతే నాకు టైం కన్స్యూమింగ్ ఉంటుందో అది అవాయిడ్ చేస్తాను కాబట్టి మీకు ఒక డిఫైన్డ్ ఫ్రేమ్ వర్క్ లేదు మ్యారేజ్ పిలిస్తే యూజువల్గా నేను మ్యారేజ్కి ఇలా బియ్యం వచ్చేస్తాను వాట్ ఎవర్ బట్ ఐ వోంట్ గో టు సంగీత్ అంటే ఎక్కువ టైం బుకే పోతాం అక్కడ చక్క అరిటాకి వేసి బోల్డ్ అన్ని రకాల వంటలు చేసి కూర్చోబెట్టి అన్నం వండించి నో నో నెవర్ ఐ కాంట్ స్టాండ్ అరిటా అంటే యూ డోంట్ నీడ్ టు స్టాండ్ ఇట్ మీరు నో బట్ ఐ డో ఐ డోంట్ లైక్ ఇట్ యూ డోంట్ లైక్ అరిటాకు రైట్ సో మరి మీ ఆత్మ అసలు ఎక్కడుంది ఇవి ఏవి నచ్చమంటున్నారు జీవితానికి సంబంధించినవి ఏవి నచ్చవు నాకు చాలా ఉంటాయి నచ్చి కానీ అది అది ట్రెడిషన్ ఉండకపోవచ్చు అది ఉండవు నేను మోస్ట్లీ కొంచెం థిరిటికల్లీ యాంటీ సోషల్ థింకింగ్ ఉంటుంది కాబట్టి యాంటీ ట్రెడిషన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఐ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫ్యూచర్ అందుకని నా దగ్గరికి ట్రెడిషన్ అనేది రావడం అనేది చాలా చాలా కష్టం ఇట్స్ దెన్ స్ట్రేంజ్ సిచ్యువేషన్ యూఆర్ యాంటీ సొసైటీ యాంటీ ట్రెడిషన్ మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ట్రెడిషనల్ లిబరల్ బట్ వెరీ ట్రెడిషనల్ రూటెడ్ ఇంక్లూడింగ్ యువర్ డాటర్ అందరూ సో హౌ డస్ ఇట్ వర్క్ మీరు అసలు అంటే వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా కుదురుతుంది ఏ కమ్యూనికేషన్ బేసిక్ కమ్యూనికేషన్ అంటే బట్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన చోట కమ్యూనికేషన్ మనకు అవసరం మన ఏ కమ్యూనికేషన్ మనకున్న అవసరం బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నేను ఆచారాలను పాటించాను కాబట్టి అలాంటి ఉన్న చోట నన్ను అసలు పిలవరాడు వాళ్ళు పిలవరు పిలవరు అసలు వాళ్ళే గొప్ప యా అంతేగా కానీ వాళ్ళని సంతోషపడడానికి మీరు చేస్తారా కొన్ని మోస్ట్లీ అంటే అంటే డిపెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మా సిస్టర్ రాఖీ కడతానంటే నేను చేయాలి పాడేస్తాను యా సో పొద్దున్నే మరి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా మీరు అమ్మగారికి నమస్కారాలు చేయడానికి చేయలేదు విష్ చేసుకున్నారా చేసలేదు హ్యాపీ బర్త్డే ఏమి లేదు సో ఆ విధంగా మీరు బ్రతుకంతా ప్రతి నిమిషం మీ మాట మీ పాట అంతే మీ ఓన్ పాట అంతే రైట్ సో మొత్తానికి ఇవాళ కొండ ఫ్యామిలీ చొరవతో మీరు ట్రెడిషనల్గా ఎస్ ఇక్కడికి మా ఐడ్రీమ్ స్టూడియోస్కి వచ్చారు అది కూడా మీ పుట్టినరోజున మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ ఆల్ ద ఆచారమ్స్ అండ్ నెక్స్ట్ హాఫ్ చూద్దాం ఎలా ఉంటుంది మీ జీవితం అని ఓకే థ్యాంక్ యూ ఎస్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. Hi, this is Isha Jabra. This is Manara Chopra. Hi, this is Karthikeya. నేను డైరెక్టర్ తేజ అని ప్రెస్ ద బెల్ ఐకాన్.
for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.